టికెట్ తీసుకుని అయితే మనం బయలుదేరేసాం. నేను గోపి మాత్రమే ఉన్నానమాట, అందరూ టీమ్ మెంబర్స్ మొత్తం వెళ్ళిపోయారు, ముందర వెళ్ళిపోయారు. సో ఏం ప్రాబ్లం లేదు, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కలుసుకుందాం మనం వాళ్ళతో, కలుసుకుందాం వెళ్ళి. వాళ్ళైతే చాలా దూరం వెళ్ళిపోయారు. ఓ నీళ్ళు చూడండి ఇక్కడ రోడ్ పక్కనే, ఎక్సలెంట్ కదా. వా కొండలు చూడండి గాయ్స్, ఓ ఎక్కడ చూసినా ఈ మౌంటైన్సే, కళ్ళు ఎదురుగా ఎంత దూరం చూసినా మౌంటైన్సే, ఇంకేం లేవు. ఈ వ్యూ చూడండి గాయ్స్ ఎలా ఉందో. అబ్బా ఇక్కడ ఇంకా ఇక రోడ్ అయితే ఎక్స్టెన్షన్ చేస్తున్నారు అనుకుంటా. వా ఇక్కడ ఇంకేం లేదు గాయ్స్, మొత్తం వ్యూవే కొండలు, కొండల మధ్యలో లోయలు, ఆ పక్కన ఉన్న జలపాతం చూడండి, అది తప్ప ఇంకేం లేదు ఇక్కడ. కానీ ఇది వచ్చి రైడర్స్ ప్యారడైస్ అని చెప్పొచ్చు, ప్రతి ఒక్క రైడర్స్ ఒక డ్రీమ్ అని చెప్పొచ్చు ఈ లే లదాఖ్ రోడ్స్లో ఈ టెరెన్లో రైడ్ చేయడానికి. నాకు ప్రతి ఒక్కరు లే లదాఖ్ వెళ్తాం, లే లదాఖ్ వెళ్తాం అంటూ ఉంటారు. నాకు అర్థం కాదు ఎందుకు దూరం వెళ్ళి రైడ్ చేయాలి అని చెప్పేసి, ఇప్పుడు అర్థమవుతుంది నాకు. ఇక్కడ చూడండి చూడండి ఇక్కడ వాటర్ ఫాల్స్, రోడ్ పక్కనే వాటర్ ఫాల్స్ అనమాట. కాకపోతే చిన్నది అయినా కానీ, కాకపోతే నీళ్ళు చాలా జిల్లుగా ఉంటాయి, ఇవి మనం చేయి పెట్టినా కానీ అట్లా కొరికేస్తాయి, అట్లా ఉంటాయి నీళ్ళు జిల్లుగా ఉంటాయి. ఈ రోడ్ చూడండి, ఈ చుట్టుపక్కల అసలు మధ్యలో అసలు గ్రీనరీ ఎంత ఎలా ఉంది చూడండి, రెండు పక్కల చెట్లు. దిస్ ద బ్యూటీ ఆఫ్ హిమాలయస్ గైస్, ఒక్కొక్క కిలోమీటర్ ఒక్కొక్క లాగుంది. ఒక చోటేమో ఫుల్ కొండలు, ఇంకో చోటేమో ప్లెయిన్ ల్యాండ్, ఇంకో చోటేమో గ్రీనరీ, ఇప్పగా పక్క చెట్లు. పాపా ఏముందో బా హిమాలయస్. అయితే ఈ వ్యూ చూడండి అట్లేదో, పా మొత్తం ల్యాండ్స్కేపే మారిపోయింది అట్లే. హో మై గాడ్ వాట్ ఎ బ్యూటీ ఆఫ్ హిమాలయస్ బా. మొత్తం కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది, నాకు తెలిసి పక్కన స్టోన్ ఫాల్స్ అయితే ఉందనుకుంటాను, అందుకోసం మొత్తం క్లియర్ చేస్తున్నారు. అటువంటి వాటర్ ఫాల్స్ చూడండి, పై నుంచి అది వాటర్ ఫాల్స్ అంటే మంచు కరిగి వస్తుందన్నమాట, అది మొత్తం మంచు కరిగి. చూడండి అది మొత్తం మంచు కరగడం వల్ల కింద పడుతుంది, జిల్లుగా ఉంటాయి వెళ్తే అక్కడికి వెళ్తే అసలు నీళ్ళు. ఓ చూడండి ఆ పైన ఇది ఉంది కదా, మంచు ఉంది కదా, ఆ మంచు అట్లే కరిగి కింద వరకు వస్తుంది, ఆ మంచు కరిగి నీళ్ళు వాటర్ ఫాల్స్ లాగా కింద వరకు వస్తుంది. చూడండి వాట్ ఏ వ్యూ బా. నేను అనుకున్నా అసలు ఈ విధంగా ఉంటుంది అనేసి. ఆ కింద కాలా ఉంది, ఆ కాలంలో కలుస్తాయి నీళ్ళు మొత్తం వచ్చి. చూడండి చూడండి స్నో చూడండి. సో ఏమైందంటే ఇక్కడ వన్ ఆఫ్ మై బైకర్స్ వచ్చి బ్యాక్ బ్రేక్ సరిగ్గా పడట్లేదంట. ఇట్స్ వర్కింగ్ నౌ బికాస్ ఆఫ్ హీట్ ఐ గెస్. డోంట్ అప్లై మచ్ ద బ్యాక్ బ్రేక్, యూ అప్లై మోస్ట్ ఆఫ్ ది ఫ్రంట్ బ్రేక్. ఇఫ్ యూ అప్లైంగ్ 100% ఆఫ్ ఫ్రంట్ బ్రేక్ దెన్ యూ నీట్ అప్లై 50% ఓన్లీ బ్యాక్ బ్రేక్, దెన్ ఇట్ కెన్ బి మేనేజబుల్. ఓకే ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతాం. అబ్బా ముందర చూడండి షైనింగ్ చూడండి ఎట్లుందో కొండ మీద. అబ్బా గైస్ కొంచెం దూరం వచ్చామన్నమాట, నేను చెప్పాను కదా వన్ ఆఫ్ రైడర్ మొత్తం రైడ్ చేసే అతనికి బ్యాక్ బ్రేక్ సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్పేసి. సో అదేంటంటే మోస్ట్లీ కాల్తో బ్రేక్ అప్లై చేస్తూనే వచ్చినానేమో తెలియకుండానే, సో కాబట్టి అది బాగా హీట్ అయిపోయింది అనమాట. సో హీట్ అయిపోయేసి బ్రేక్స్ పడలేదు, కొంచెంసేపు కోల్డ్ అయిపోయే లోపల బ్రేక్స్ బాగా పనిచేసింది అనమాట. వా ముందర వ్యూ చూడండి గైస్, ఆ కొండ చూడండి, వా వాట్ ఏ వ్యూ బా. ఇది హిమాలయస్, ఇది కావాలి ఒక రైడర్ కావాల్సింది ఇదే, ఇలాంటి చోట్లలో రైడ్ చేయడమే. బీఆర్ఓ ఇస్ అమేజింగ్, ఇలాంటి కొండల్లో కూడా రోడ్ వేశారంటే జస్ట్ అమేజింగ్ గైస్. ఒప్ప ఈ కొండలంతా అసలు నేను అనుకోలేదు, నేను ఇక్కడ వచ్చి లదాఖ్లో రైడ్ చేస్తానని చెప్పేసి.
బై గాడ్స్ గ్రేస్ లక్ అని చెప్పొచ్చు అంతే. మొత్తం మంచంతా కరిగి కింద పడతా ఉంది నీళ్ళు నీళ్ళుగా. అబ్బా సూపర్ అబ్బా. అకేలేస్తో నేను లేలదా రైడ్ చేస్తున్నాను, నా నేను ఇంకా నమ్మలేకపోతున్నాను అసలు. ఓహో ఈ ఆపోజిట్ ఉండే కొండ చూడండి ఎలా ఉందో. అబ్బా రోడ్ కూడా చాలా డేంజర్గా ఉందబ్బా. మనం ఎక్కడ కొంచెం తల ఎట్ట తిప్పినా కానీ ఆపోజిట్ డైరెక్షన్లో వెహికల్స్ అయితే భయంకరంగా రైడ్ చేస్తున్నారు. ఆ కొండ చూడండి, వావ్. చాలా కాన్షియస్గా రైడ్ చేయాలి, లేదంటే ఏం మాత్రం మిస్ అయినా కిందే, నో డౌట్. ముందర పోను పోను వ్యూ ఓపెన్ అవుతా ఉంది. ఆహాహా అమేజింగ్ వ్యూ ఓపెన్ అవుతుంది. ఈ రోడ్ చూడండి ఎలా వెళ్తుందో. ఈ పక్కన కొండ ఉంది కదా, ఈ కొండ కట్ చేస్తున్నారనమాట రోడ్ కోసం. ఈ పక్కన చూస్తుంటే భయంగా ఉంది అట్లే, ఎక్కడ పైన నుంచి స్టోన్స్ ఫాల్ అవుతాయో అని చేసి. అబ్బా ఎటు చూసినా కొండలే గైస్. ఈ రోడ్ అట్లే ఇట్లా పోతుంది బైక్ మళ్ళీ. అక్కడ కమరుతుంది రోడ్డు. సో అక్కడ ఆ రోడ్డుకి వెళ్ళమంట మనం. ఆడెళ్ళి మళ్ళీ తిరుక్కొని మళ్ళీ అట్లా వస్తుంది అది. బాబోయ్ చూడండి, ఇది ఏదైనా పడిపోతే పైన ఏంది పరిస్థితి. మొత్తానికి ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ అబ్బా. మళ్ళీ ఇంకొక మెటల్ బ్రిడ్జ్. ఐ థింక్ మన రైట్లో ఓ మన ఇట్లా వెళ్ళట్లేదా, స్ట్రైట్ వెళ్ళాలా ఏమోబ్బా. మా గ్రూప్ అయితే ఎవరు లేరు, నేనే మేము నేను తర్వాత ముందర గోపి వెళ్తున్నాడు అంతే. మా గ్రూప్ మెంబర్స్ అంతా అయితే ముందర వెళ్ళిపోయారు కాబట్టి రోడ్ కొంచెం ఏంటిది కన్ఫ్యూషన్గా ఉందన్నమాట. ఎదురుగా అయితే విండ్ బ్లాస్ట్ బీభత్సంగా ఉన్నది గైస్. విండ్ బ్లాస్ట్ అయితే బీభత్సం. బాబా బాబా రాను రాను, ఇంకా ఈ హిల్స్ అంతా భయంకర తయారవుతున్నాయి. పక్కన చూడండి వాటర్ ఫ్లో, ఏదో రివర్ లాగుంది ఇది. మరి ఏ రివర్ నాకు తెలియదు, మరి మీకు ఎవరైనా పేరు తెలుసుంటే కమెంట్లు చెప్పండి. ఓ ఓ మా ముందరే అస్సలు బా. ఎంత చూసారా ఎలా ఫాలో అయిందో స్టోన్స్ పైన నుంచి నా ముందరే. అబ్బా ఎంత డేంజర్ అబ్బా, అట్లే పడుతున్నాయి రాళ్ళు పైన నుంచి. ఓ మై గాడ్ ఈ కొండ చూడండి ఎటుందో. చిన్న వాటర్ బ్రేక్ లాంటివి తీసుకుంటాను. సో ఇక్కడ వాటర్ బ్రేక్ లాంటివి తీసుకునేసి దాని తర్వాత మళ్ళీ బయలుదేరచ్చు అనుకుంటాను. చూడవచ్చు గ్రూప్ గ్రూప్లో అందరు వెహికల్స్ అన్నీ వచ్చాయి చూడండి. సో గైజ్ నేనైతే ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేయాలనుకుంటాను, ఎందుకంటే బాగా లెంతీ అయిపోయింది వీడియో. సో కాబట్టి నేను ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేయాలనుకుంటాను. ఇప్పటిదాకా నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి అందరూ లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎవరన్నా లదాఖ్ ఏరియా ఎలా ఉంటుందని ఇంట్రెస్టింగ్గా ఉంటే ఈ వీడియో వాళ్ళకైతే షేర్ చేయండి, సో దట్ వాళ్ళు చూసే కొంచెం హ్యాపీగా ఉంటుంది, హ్యాపీగా ఉంటారు. అండ్ మీరు ఎవరన్నా నా కొత్తగా మీరు ఎవరన్నా నా ఛానల్ కొత్తగా వచ్చింది దయచేసి అందులో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సో దట్ నాది కొంచెం బూస్ట్ అప్ కింద ఉంటుంది. అలాగే బెల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకుని ఆల్లో పెట్టుకోండి, సో దట్ నేను వేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దట్స్ ఇట్ గైస్, నేను మిమ్మల్ని ఎపిసోడ్ 2లో కలుస్తాను. అప్పటిదాకా దిస్ ఇస్ మౌలి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మౌలి ట్రావెల్ వ్లాగ్స్. గుడ్ బై విత్ అకేలియస్.